రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్గూడ సెక్టార్లో జనప్రియ యుటోపియా వెనుక ఉన్న రెండు కార్ సర్వీస్ సెంటర్స్, మల్టీమ్యాక్స్ కార్ సర్వీస్ సెంటర్ ఒకటి, బర్లియన్ ఒకటి, రెండు కార్ సర్వీస్ సెంటర్స్లో కార్ షెడ్లో ఉన్న కార్ల వెనుక ఆ టైంలో సాయంత్రం పూట దాంట్లో షెడ్లో వర్కర్స్ అందరూ రంజాన్ కావడంతో ఉపవాస దీక్ష వదలడానికి వెళ్ళారు. ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చిన్న మంటలు చెలరేగి అవి కాస్త కార్లు ఏవైతే ఉన్నాయో అక్కడ షెడ్లో ఉన్న కార్లకు అంటుకోవడం వల్ల ఈ వేసవికాలం కావడంతో మంటలు ఎక్కువగా బాగా విజృంభించి చాలా కార్లు ధ్వంసం కావడం జరిగింది. మల్టీమ్యాక్స్ వెనక సైడ్ ఉన్న కార్ షెడ్లో కూడా ఒక 50-100 కార్లు ఉంటాయి. ఈ కార్ల దీంట్లో ఉన్న వర్కర్స్ వెంటనే స్పందించి స్థానికులు, పెద్ద మనుషులు వీళ్ళందరూ కనిపెట్టి చిన్న మంటలు ఉన్నప్పుడే వీళ్ళందరూ కార్లు ప్లాస్టిక్ దానికి సంబంధించినవన్నీ పక్కకు జరపడం వల్ల ఎక్కువ కార్లు ధ్వంసం కాకుండా ఆపగలిగారు. వెంటనే మాకు ఇన్ఫామ్ చేయడంతో మేము మా పోలీస్ సిబ్బంది అందరం ఇక్కడికి వచ్చి ఫైర్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. రెండు ఫైర్ ఇంజన్స్ని తీసుకొచ్చి మంటలు ఆపినాము. ఈ మంటలలో ఒక 5-6 కార్లు ధ్వంసమైనాయండి. దాంట్లో బెంజ్ ఒకటి ఉంది, BMW ఒకటి ఉంది, ఇన్నోవా క్రిస్టా ఉంది, అట్లా చిన్న చిన్న కార్లు ఉన్నాయి. చిన్న కార్లు చాలా ధ్వంసమైనాయి. ఇంకా పెద్ద మంటలు చెలరేయకుండా ఫైర్ ఇంజన్ వాళ్ళు తొందరగా ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పడంతో చాలా ప్రమాదం తప్పింది. ఎలాంటి మనుషులకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎవరు ఇంజూర్డ్ కాలేదండి. ఓన్లీ కార్లు ఒకటి ధ్వంసమైనవి. అది ఇంకా దాంట్లో దేనివల్ల మంటలు వచ్చినాయి ఏంటి అనేది కూడా మేము దర్యాప్తు చేపట్టాము. పానీ ఉందో అది శబాష్ అరే వాయి.